हाई हेलो वेलकम टू एम हेमंत ऑल इन वन ट्रैक्टर्स नैन मी हेमंत रोज वीडियो वे गिग तोल मैं स्वराज 843 SM ट्रैक्टर अभी कुछ कई अनलेवल ट्रैक्टर उड़े दी कुछ अनलेवल अदंत इपड़ मन गडल गडल कदा अद्त कागे इधी फुल वीडियो चूँगी एला लागेस्ो लास्ट के एला वस्तो तेजक फुल वीडियो चूँ स्कीकरा डीजिल एन लीटर पड़ती तेजक बड़ी का फस्ट सारी पोन संवस नाटे इदे फस्ट टाइम नाटे अंदव बड़ी गिट्ट भारे दिखाई दिखाई లెవలింగ్ చేసేటప్పుడు వెనకాల ఈ గిలక తిరగకుండా ఉండేదానికి అటువంటి పైన కర్ర పెట్టాము. అది తిరగకుండా ఉంటే ఇంకా బ్లేడ్ లాగా లాగేయచ్చు. అయితే బండికి చాలా భారంగా ఉంది. అంటే వరి నాటే కాయలు అయితే ఇంత భారం ఉండదు. ఈ ఫస్ట్ టైం నాటే దయ్యాలకి ఇంత గట్టిగా ఉంది బండికి. వచ్చేసింది అంటే ఇంకా లైట్ గా ఉంది అది ఒకసారి పట్ర తొక్కేస్తే సరిపోతుంది అందు కర్ర తీసేసాము తీసేసి ఇంకా నార్మల్ గా రెండోసారి తొక్కుతున్నాం ఏ వదొంది అరబక కొద్దిగా మోల్ల కొద్దిగా డౌన్ ఉంటే ఈ మట్టి కొద్దిగా ఎక్కువ ఉంది కదా అందువల్ల ఇది ఎనక్కి తోసేస్తున్నాము గిలక ఎంతలా అంటుంటది కదా అట్లా అడ్డా పట్టేసుకుంటది తెరకుండా అప్పుడు మట్టిగానే వెళ్తుంది వెనకంటే ముందర తిన్నంత అల్లదు ఎందుకంటే వెనక్కి టైర్లు స్లిప్ అయిపోతూ ఉంటాయి బయటికి వెళ్ళింది మట్టి ఇప్పుడు కై అటు ఇటు అన్లెవల్ చేశాం కదా ఇలా చేస్తే ఎకరానికి 10 లీటర్ల దాకా తాగుతుంది చాలా ఎక్కువ ఇట్లా అంటే అన్లెవల్ చేసేటప్పుడు బండికి బాగా భారం పడద్దు కాబట్టి 10 లీటర్లు తాగొద్ది మామూలుగా అయితే 6 నుంచి 7 లీటర్ల దాకా తాగొద్ది అంటే కైలు బట్టుగానే ఉంటుంది సౌడ్ కైలు అయితే 9 నుంచి 10 లీటర్ల దాకా అంటే సౌడ్ కైలు ఇట్లాగా కొత్తగా కైలు కట్టే వాళ్ళు కొత్తగా కైలు తయారు చేస్తుంటే ఇలానే 10 లీటర్ల దాకా తాగొచ్చు ఫస్ట్ నిన్న దానికి ఇప్పటికి చాలా తేడా వచ్చేసింది చాలా మట్టి అంతా కిందకి లాగేసాము ఇప్పుడు అసలు లేదు పెద్దగా లేదు అది ఇంకా తోలితే కవర్ అయిపోద్ది దాన్ని మొత్తం తోలు అయిపోయినాక ఇలా ఉంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్